నిజంగా దేవుడు సజీవుడు అని మరి ఒకసారి మా జీవితంలో ఆయన రూఢిపరిచినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను గడిచిన అంటే లాస్ట్ మంత్ నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను, అద్వితీయ బర్త్డే సెలబ్రేట్ చేయాలి. సో చిన్నగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీట్ పెట్టుకుందాం, ఎందుకంటే దేవుడు గర్భఫలం లేని నాకు గర్భఫలం ఇచ్చినాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము దేవుణ్ణి నేను మరొక నాలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారి ముందు దేవుని నామాన్ని మహిమపరచాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కూడిక నేను కండక్ట్ చేయాలి అనుకున్నాను. లాస్ట్ మంత్ నా ప్లానింగ్స్ ఆ విధంగా ఉండే, కానీ లాస్ట్ వీక్ సేమ్ ఇదే టైంకి మా పొజిషన్ ఏంటో తెలుసా అండి, అద్వితీయ ఇంచుమించుగా డెత్ స్టేజ్లో ఉంది, ఇంచుమించుగా డెత్ స్టేజ్లో ఉంది. డాక్టర్స్ వచ్చి నాకు ఒకటే చెప్పినారు, మేమేం చేయలేము, మేము ఇస్తున్న మెడిసిన్ కూడా ఆమె పైన పనిచేయట్లేదు, ఇంకా ఏది జరిగినా ఇంకా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఏమైనా జరగవచ్చు రేపు మార్నింగ్ కల్లా అని చెప్పినారు. లాస్ట్ థర్స్డే సేమ్ ఇదే టైంకి మార్నింగ్ నుంచి చెప్తా ఉన్నారు తను సీరియస్ కండిషన్లోకి వెళ్ళబోతుంది, గెట్ రెడీ, అలర్ట్గా ఉండండి, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అని థర్స్డే మార్నింగ్ నుంచి చెప్తా ఉన్నారు. హాఫ్ అన్ అవర్కి ఒకసారి నర్సులు వచ్చి వార్న్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని. నైట్ వరకు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయిపోయిందంటే కంప్లీట్గా తన బాడీ అంతా కూడా ర్యాషెస్ వచ్చేసినాయి, కంప్లీట్గా తన బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసి ఇంకా డాక్టర్స్ హోప్స్ లేవు అన్నట్లుగా చెప్పి ట్రీట్మెంట్ కూడా ఆపేసినారండి. మేము ఇచ్చే మెడిసిన్స్ పనిచేయట్లేదు కాబట్టి ఇంకేం చేయలేము, ఆల్రెడీ ఇవ్వాల్సిందంత ఇచ్చేసినాం, అయినా తన బాడీ రియాక్ట్ అవ్వట్లే, తన బాడీలో మెడిసిన్ పనిచేయట్లేదు కాబట్టి ఇంకా మేమేం చేయట్లేదని థర్స్డే మార్నింగ్ నుంచి తనకు మెడిసిన్ ఆపేసినారు. అటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పాపకి ఏమవుతుందో అని యాజ్ ఎ మదర్గా ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత ఒక బహుమానాన్ని దేవుడు నాకు ఇచ్చి నా కళ్ళ ముందే పాప కుప్ప కూలిపోతూ ఉంటే ఒక తల్లిగా నాకు ఎట్లా అనిపిస్తుందండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఆ పొజిషన్లో ఉంటే తట్టుకోలేరు. అటువంటి స్టేజ్లో నేను అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, ఏడవకుండా ఆగుతున్నా, బ్లాంక్నెస్లోకి వెళ్ళిపోయినా, బ్లాంక్నెస్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నైట్ 9 o'clockకి నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే రేపు మార్నింగ్ కల్లా మీరు మాకు 2 లక్షలు కట్టాలి అని. చిల్లి గవ్వలేదండి అద్వితీయ ట్రీట్మెంట్ కోసం. నైట్ 9 o'clockకి రేపు మార్నింగ్ కల్లా మీరు కట్టాలి అంతే అని అన్నారు, 2 lakhs. ఫస్ట్ టైం నేను అనుకున్నాను నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతే బాగుండు, రేపు పొద్దున నా పాపకేం జరుగుతుందో నాకు తెలియదు, ఉంటుందో వెళ్ళిపోతుందో కూడా నాకు తెలియదు, నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, నా శక్తి లేదు, అప్పుల వాళ్ళు ఏమో ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ఆ నైట్ అనుకున్నా ఎగ్జాక్ట్ ఇదే టైంకి నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతే బాగుండు అనుకున్నా, కానీ నా లైఫ్ని ఇక్కడి వరకు దేవుడు తీసుకొని వచ్చినాడండి, నాతో పాటు నా బిడ్డను కూడా తీసుకొని వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్గా ఆగస్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి అద్వితీయ సివియర్గా సిక్ అయిపోయింది, చాలా సివియర్ ఫీవర్, 103-104 ఫీవర్ వస్తూ ఉంది తనకి ఫస్ట్ వీక్ నుంచి. గొంతు మొత్తం పుండ్లైపోయినాయండి, వాటర్ కూడా తాగలేని స్టేజ్లోకి వచ్చేసింది ఆ బిడ్డ. ఫస్ట్ వీక్ మనకేముంటుంది, ప్రతి నెల మాకు ఒక బర్డెన్ ఉంటుంది, రెంట్ కట్టాలి, వచ్చే 1000 రూపాయలైనా 500 అయినా తీసి రెంట్ కట్టాలి అన్న ఈ మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తూ ఉంటాం. ఫస్ట్ వీక్ నుంచి తను సిక్ అవ్వడం స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. తినడం ఆపేసింది, తాగడం ఆపేసింది, ఏదైనా ఇవ్వడానికి వెళ్తుంటే కూడా నోరు చూపించేది నాకు మొత్తం పుండ్లైనా నేను తినలేకపోతున్నానని. అట్లా చూపిస్తూ ఉంటే మనసు తరుక్కుపోయేది, తనకు పెట్టడానికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా మా దగ్గర అమౌంట్ లేకుండే. మన చర్చ్లో నుంచి ఒక ఫ్యామిలీ నా ట్రీట్మెంట్ కోసం, మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నాను, నా ట్రీట్మెంట్ కోసం నాకు వాళ్ళు మెడిసిన్ కోసం కొంత అమౌంట్ని వాళ్ళు ఎవ్రీ మంత్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, మెడిసిన్కి యూస్ అవుతాయి అక్క మీరు ఉంచండి అని. లక్కీలీ అదే టైంలో అద్వితీయ సిక్ అవ్వడం, ఆ అమౌంట్ వారు నాకు పంపించడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా నాకు చెప్పిన మాట ఏంటంటే, అక్క 15th తర్వాత మీకు పంపిస్తాము అన్నటువంటి మనుషులు
సడన్గా 15th కంటే ముందు ఏ రోజైతే అద్వితీయ సిక్కైందో అదే రోజు నాకు అమౌంట్ పంపించినారని. ఆ అమౌంట్తో డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి తనకి మెడిసిన్స్ నేను వాడుతూ ఉన్నాను, మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. రోజు రోజుకి చాలా వీక్ అయిపోతుంది తను, చాలా వీక్ అయిపోతుంది. లాస్ట్కి ఇంకొక రోజు చూడలేక నేను తన దగ్గరికి వెళ్ళి తనకు ప్రేయర్ చేసినాను, ప్రభా నిజంగా నువ్వు నాతో ఉంటే, నా బిడ్డతో ఉంటే నువ్వు తనని స్వస్థపరచు అని నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసినానో ఆ ఈవినింగ్ కల్లా కంప్లీట్గా ఓకే అయిపోయిందండి. కంప్లీట్గా జ్వరం తగ్గిపోయింది, యాక్టివ్ అయిపోయింది, అంత బాగుంది అని మేము అనుకున్నాము. కరెక్ట్ మళ్ళీ 4th డే సివియర్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది తనకి. ఎంత సివియారిటీలోకి వెళ్ళిపోయిందంటే మెడిసిన్స్ అస్సలు పనిచేయట్లే. యాంటీబయాటిక్స్ వేస్తున్నాం, ఫీవర్ మెడిసిన్స్ వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, పనిచేయట్లేదు. నేను వెంటనే డాక్టర్కి మెసేజ్ పెట్టినాను, మేడం ఇట్లా తనకి చాలా సివియర్గా ఫీవర్ ఉంది, స్టమక్ పెయిన్ అని ఏడుస్తుంది, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు భయం అవుతుంది అని చెప్పి నేను ఆమెకు మెసేజ్ పెట్టగానే ఇమీడియట్గా ఆమె ఏమందంటే మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించండి అంది. రియల్గా దేవుని బలిపీఠం అయిన ఉండి నేను చెప్తున్నాను ప్రియ దేవుని, నైట్ లైవ్ చేస్తే 3000 రూపీస్ వచ్చినాయి. 3000 రూపీస్ అది హాల్ రెంట్ కోసం పంపించినారు మాకు. ఆ 3000 పట్టుకున్నాను. డాక్టర్ ఆ లోపు నాకు కొన్ని మెడిసిన్స్ రాసి పంపించింది, ఏ మెడిసిన్స్ ఇమీడియట్గా వేయండి, ఆమెకి ఏదున్నా కంట్రోల్ అవుతుంది, నొప్పి ఉన్న బాధ ఉన్నా కంట్రోల్ అవుతుంది. కడుపు నొప్పితో చాలా సఫర్ అవుతుంది, వాటర్ కూడా తాగలేనటువంటి స్టేజ్లో ఉంది. ఇంకా నేను వెళ్ళి ఆ అమౌంట్ పెట్టి తనకు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించినాను. తన కడుపు నొప్పి వస్తూ ఉంది, ఏడుస్తుంది ఏడుస్తుంది, ఏం తినిపిద్దామని ట్రై చేసినా కూడా తినలేకపోతుంది. తినలేకపోతూ ఉంటే బ్లడ్ టెస్ట్లు అయిపోయినాయి, కడుపు నొప్పితో మా కళ్ళ ముందు ఏడుంది. మేము ఎటువంటి స్థితిలో ఉన్నాం తెలుసా అండి? ఒక అకౌంట్లో 2 రూపాయలు, ఒక అకౌంట్లో 8 రూపాయలు, 2 రూపీస్, 8 రూపీస్ ఉన్నాయి. స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి పట్టుకొని నేను ఒక్కటే మొండితనంగా నేను ఉన్నానండి, నువ్వు బ్రతికిస్తే బ్రతికించు, నేను మాత్రం మనుషుల ముందు చెయ్యి జాపను, నేను అడగను ప్రభా, నేను ఎవరిని అడగను, నా బిడ్డ కడుపు నొప్పితో ఏమైనా మంచిదే కానీ నా నోరు తెరిచి మాత్రం నేను ఒక 100 రూపాయలు కూడా ఎవరిని అడగను అని అట్లనే ఉన్నాను. అప్పటికి ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది, అక్క డబ్బులు ఉన్నాయంటే. తనకు నేను ఏం చెప్పినానంటే నేను వేరే వాళ్ళ దగ్గర అడుక్కున్నానమ్మ, నా దగ్గర ఉన్నాయని చెప్పినాను. నేను ఎవరిని టెస్ట్ చేస్తున్నానంటే నా నిస్సహాయ స్థితిలో దేవుని నేను టెస్ట్ చేస్తున్నాను. నా నోటుతో నేను చెప్పింది ఏంటంటే నా దగ్గర అమౌంట్ ఉంది అని అన్నాను. నేను దైవ సేవకుడు ఇంటికి వెళ్ళిపోయినా మా పక్కనే పడుకొని పాప ఏడుస్తుంది కడుపు నొప్పితో, ఏడుస్తూ ఉంటే భరించలేక ఇంకా నేను కళ్ళు మూసుకొని అట్లా ఒక 1 అవర్ కళ్ళు మూసుకునే ఉన్నాను. 1.5 అవర్ తర్వాత అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయినాయి ప్రియ దేవుని బిడ్డలారా, అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయినాయి. ఎవరిని నేను అడగలే, మనుషుల ముందు నేను చెయ్యి జాపలే, మనుషుల వైపు నేను చూడలే, అస్సలు నేను చూడలేదు, దేవుని వైపు చూసిన నా నిస్సహాయ పరిస్థితుల మధ్యలో. ఈరోజు నేను ఈ టెస్టిమనీ షేర్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే చాలామందికి ఇక్కడ ఉంటున్నటువంటి మీకు, యూట్యూబ్ ద్వారా లైవ్ చూస్తున్నటువంటి మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో మీకు ఉండుంటాయి. అందరికీ అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి పిల్లలు లేకుండా ఉంటారు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీలాగానే మీకు మించిన ప్రాబ్లమ్స్ మాకున్నాయండి, మీకు మించిన ప్రాబ్లమ్స్ మాకున్నాయి. ఇక్కడ ఎంతమందికి 30 లాక్స్ అప్పు ఉంది? 30 లాక్స్ అప్పు, 40, 40, మా అప్పు ఎంతో తెలుసా? 45 లాక్స్ అప్పు ఉంది మాకు. మా ఏజ్ కంటే ఎక్కువది మా అప్పు, 45 లాక్స్. అవి మా స్వార్థం కోసం చేసింది కాదండి, మనుషులను నమ్మితే వాళ్ళ అవసరానికి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని మధ్యలో మోసం చేసి మా పైన వేసేస్తున్నారు. దిక్కుతోచినటువంటి స్థితి, ఎవ్రీ మంత్ ఎంత భయంకరంగమైనటువంటి కండిషన్ మా లైఫ్లో మాకుంటుందంటే రియల్లీ నేను చెప్తున్నాను, ఈ అప్పులను బట్టి సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తులమే మేము. మీకులాగా మాకు కూడా కొన్నిసార్లు సమస్యను బట్టి బాధ అనిపిస్తుంది, ఈ సమస్యని ఎదురించలేమేమో, ఈ సమస్య నుంచి బయటపడలేమేమో అన్న భయం కూడా మాకు అవుతూ ఉంటుంది.
అటువంటి స్టేజెస్ అన్నీ దాటుకొని ఎందుకు మా జీవితంలో దేవుని శక్తిని మేము చూడగలుగుతున్నాం, ఎందుకు మీ జీవితంలో దేవుని శక్తిని మీరు చూడలేకపోతున్నారు? నేను అదే ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడికి నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. మనందరము దేవుని దృష్టిలో సమానమే. ఆ విధంగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి నైట్ కల్లా. నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్, ఎర్లీ మార్నింగ్ నేను లేసి రిపోర్ట్ చూసినాను ఫస్ట్ ఏమొచ్చిందా అని. డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. డెంగ్యూ పాజిటివ్ రాగానే వెంటనే డాక్టర్కి నేను ఆ రిపోర్ట్ పెట్టినాను. డెంగ్యూ లెవెల్స్ చాలా హై ఉన్నాయి తనకి, చాలా హై ఉన్నాయి. డాక్టర్ ఇమీడియట్గా తనకు రిటర్న్ కాల్ చేసి చెప్పింది, ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, లేకపోతే తనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తన ప్లేట్లెట్స్ కంప్లీట్గా పడిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పింది. నా కాల్ చేతులు ఆడడం లేదు అసలు. ఫస్ట్ టైం నిజంగా నేను చెప్తున్నాను, ఎంత సేవకురాలనైనా ఎంత దేవుని గురించి మీకు గొప్పగా చెప్పినా యాజ్ ఎ మదర్ నేను ఒక వీక్ పర్సన్. నా బిడ్డ ముందు చాలా వీక్ అయిపోయినాను నేను. సండే రోజు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం మేము పాపను పట్టుకొని, ఎందుకంటే చేతిలో అంతకుముందు రోజు వచ్చినటువంటి కొంచెమే అమౌంట్ ఉంది, హాస్పిటల్కి వెళ్తే ఇంకేం చెప్తారో అన్నటువంటి ఆలోచన. అయినా పట్టుకొని బయలుదేరినాం. బయలుదేరిన తర్వాత స్టార్ట్ అయిందండి. బయలుదేరినాం ఇక్కడ నుంచి ఎల్బీ నగర్, తర్వాత బిఎన్ రెడ్డి నగర్ అని ఉంటుంది, అక్కడికి తీసుకుని వెళ్ళినాం. తనని రెగ్యులర్గా చూసే డాక్టర్ అక్కడే ఉంటుంది. తనని చూడాల్సినటువంటి డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంది. నాకు ఒకలాంటి భయం స్టార్ట్ అయింది, నేను అసలు రైట్ ప్లేస్లోనే ఉన్నానా, ఎందుకు ఇంత దూరం నేను తీసుకొని వచ్చినాను, తనని చూసే డాక్టర్ లేనప్పుడు నేను ఎందుకు తీసుకొని వచ్చినాను అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నేనుండి నేను బయట కూర్చొని ఉన్నాను. పాపను లోపలికి పంపించినాను. పాస్టర్ గారు ప్రాసెస్ అంతా చూస్తున్నారు. నేను బయట కూర్చొని నాతో అవ్వట్లే ఏడుస్తూనే ఉన్నా, కంటిన్యూస్గా నేను ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తూనే ఉండి టైం చూసుకుంటున్నా. అద్వితీయ అని అప్పటికి క్యాజువాలిటీలోకి తీసుకొని వెళ్ళి 1 అవర్ పైన అవుతుంది, 1 అవర్ పైన అయిపోతుంది. తను నిజంగా నా కూతురని నేను చెప్పట్లేదు, కానీ తను టీవీ చూస్తున్నప్పుడు ఒక పాట తను నేర్చుకుందండి. మన సంఘంలో మనం పాడే పాట అభిషేకం నా తలపైన అనే పాట మనం పాడతాం. దాంట్లో ఒక చరణం ఉంటుంది, యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడవే అని. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణం ఆ పాట పాడుతూనే ఉంటుంది ఆమె. ఆ ఒక్క స్టాన్సా ఆమె నోట్లో నుంచి వస్తూనే ఉంటుంది. ఎటు వెళ్ళినా రోడ్డు మీద నిలబడ్డ మనమైనా షేమ్గా ఫీల్ అవుతామేమో, కానీ ఆమె రోడ్డు మీద నిలబడి గట్టి గట్టిగా పాడుతూ ఉంటుంది ఆ స్టాన్సా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు దేవుడవే అని. ఆ కారులో 103 ఫీవర్ ఉంది, ఆ పాట పాడుకుంటూ వచ్చింది ఆమె సంతోషంగా. 1 అవర్ అవుతుంది, 1 అవర్కి అసలు బయటికి తీసుకొని రావట్లేదు వాళ్ళు. నాకు డౌట్ వస్తుంది లోపల ఏదో జరుగుతుంది, పాపం తీసుకొని రావట్లేదంటే లోపల ఏదో చేస్తున్నారు సంథింగ్ అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఇంకొక 15 మినిట్స్ నేను వెయిట్ చేసినాను. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినాను, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి నాతో పాటు 2 ముగ్గురు వస్తే వాళ్ళని బయటనే ఆపేసి వీళ్ళని రానివ్వట్లేదు. నేను డోర్స్ తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాను. లోపలికి వెళ్ళేసరికి అద్వితీయ పొజిషన్ ఏంటంటే కంప్లీట్గా సఫకేట్ అయిపోయి మొత్తం చెమటలలో నిండిపోయి ఉంది, వామిటింగ్స్ చేసుకొని ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యాన్ ఏసీ అన్నీ ఆఫ్ చేసి కర్టన్స్ చుట్టూ వేసేసి 10 మంది మీద ఇట్లుండి ఈ చెయ్యి నిండా ఈ చెయ్యి నిండా మొత్తం గుచ్చేసినారండి, మొత్తం గుచ్చేసినారు. ఆమె ఏడుపు ఆమె నన్ను చూసి నన్ను వదిలిపెట్టి ఎల్లకు అని చెప్పి తన చెయ్యి నాకు ఇస్తూ ఉంది. నాకు అనిపించింది ఆ టైంలో నా పాపని నా కళ్ళ ముందే చనిపోతూ ఉంటే నేను చూస్తానేమో అనిపించింది. ప్లేస్ లేదండి చేతుల మీద, మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది, నా కళ్ళ ముందే బ్లడ్ గారిపోతుంది ఆమెకి. 1.5 అవర్ టార్చర్ పెట్టినారామన్. 1.5 అవర్ తర్వాత నేను పాస్టర్ గారితో ఒకటే ఒక మాట అన్న, భయమవుతుంది ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, వీళ్ళు చంపేస్తారు ఇక్కడ, తీసుకొని వెళ్ళిపోదామని. వెంటనే యశోదాలో మన చర్చ్ బిలీవర్ ఒక సిస్టర్ వర్క్ చేస్తారు, తనకు కాల్ చేసి సిచ్యువేషన్ అంతా చెప్పి మేము తీసుకొని వస్తున్నామని చెప్పి యశోదాకు తీసుకొని వచ్చినాం. ఆ ఇన్సిడెంట్ తర్వాత తన మెంటల్ స్టేట్ చాలా అప్సెట్ అయిపోయిందండి. అందరినీ చూస్తే భయపడుతుంది, వాటర్ తాగడానికి కూడా భయపడుతుంది,
పాడుకుంటూ వెళ్ళిన పాప భయపడుతూ ఏడ్చే స్టేజ్లోకి తీసుకొని వచ్చేసినారు వాళ్ళు. ఏడ్చే స్టేజ్లోకి వాళ్ళు తీసుకొని వచ్చేసి వాటర్ కూడా తాగడం ఆపేసింది. 3 డేస్ వాటర్ కూడా లేవు తనకి. హాస్పిటల్లో యశోదలో అడ్మిట్ చేసినాం. తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ నా పొజిషన్ ఏంటంటే, సెకండ్ ప్రెగ్నెన్సీ అసలు నడవలేని స్టేజ్లో నేనున్నాను. రియల్గా ఈరోజు నేను చెప్తున్నానండి, ఎవ్వరు లేరు, పట్టించుకున్న వారు లేరు, ఎవ్వరు లేరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్లో ఉండాలి, నైట్ రావాలి, మళ్ళీ ఉదయం పాప కోసం కావాల్సినవన్నీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎట్లాంటి స్టేజ్లోకి నేను వచ్చేసిన అంటే, జర్నీస్ చేసి చేసి కన్ఫామ్గా 100% నేను ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా 2 రోజులలో నాకు అబార్షన్ అయిపోతుంది అని. సివియర్ పెయిన్ అంటే అబ్డోమెన్ పెయిన్, కాలు తీసి కాలు పెట్టడానికి రాలేదు. నేను అనుకున్నా నాకు, నా కడుపులో ఉన్న వాళ్ళకి ఏమైనా పర్వాలేదు, అద్వితీయ సేఫ్గా ఉండాలి. దేవుణ్ణి అడిగినా నేను, ప్రభా నేను ఆ బిడ్డ ముందుకెళ్ళి ఆ బిడ్డ ముందు పడిపోయినా చాలు, నన్ను అక్కడి దాకా తీసుకొని వెళ్ళు, నాకు ఆ శక్తిని. ఒంటరితనం, ఎవ్వరు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. రియల్గా మన సంఘంలో నుంచి 1-2 ముగ్గురు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఎట్లా ఉంది అని. నిజంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఒక సిస్టర్ ఫ్యామిలీ మాకు 5 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ పరిచయమైంది. వాళ్ళకి నాకు బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు, కానీ ఆ సహోదరి, వాళ్ళ కుటుంబం, వాళ్ళు మా కోసం, వాళ్ళ పాప అక్కడ అద్వితీయతో పాటు ఉండేది. నేను వచ్చి వాళ్ళ కోసం కుక్ చేసి అవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటే నా పరిస్థితి భయంకరమైన స్టేజ్లోకి వచ్చింది. నడవలేని స్టేజ్, కళ్ళు తిరుగుతూ ఉండేవి, కడుపులో నొప్పి, విపరీతమైన నొప్పి, అడుగు తీసి అడుగు వేయలేకపోయినాను. ఒకటైతే మెంటల్గా ఫిక్స్ అయినాను, ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది, అయిపోయినా ఏం కాదులే, నా బిడ్డ సేఫ్గా ఉంటే చాలు అనుకున్నాను. దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా నాకు శక్తిని అని చెప్పి అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రోజు రోజుకి తనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తినడం మానేసింది, తాగడం మానేసింది. డాక్టర్స్ నాకు ధైర్యం చెప్తూ ఉన్నారు, ఏం కాదు, సెలైన్స్ ఎక్కుతున్నాయి కదా, తనకు సెలైన్స్ ఎక్కినంతసేపు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, తనకు కావాల్సిన ఫుడ్ని మేము అందిస్తున్నాం, మీరు వరి అవ్వకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. లాస్ట్ థర్స్డే మార్నింగ్ వచ్చేసరికి తనకి ఫేస్ మీద, బాడీ మీద మొత్తం ర్యాషెస్, తెల్ల మచ్చలు స్టార్ట్ అయిపోయినాయి బాడీ మీద. ఇంకా డాక్టర్ వచ్చేంతవరకు వెయిట్ చేసినాం. డాక్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, రిపోర్ట్ నాకు చూపించి, యాక్చువల్గా ఈ టైం కల్లా తన ప్లేట్లెట్ కౌంట్ మొత్తం పెరగాలి, తన వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరగాలి, కానీ ఇంకా డ్రాప్ అవుతున్నాయి, ఇంకా పడిపోతున్నాయి. సో మెడిసిన్ కూడా ఆమె పైన పనిచేయట్లేదు. సో మెడిసిన్ ఇచ్చి కూడా వేస్ట్, ఈరోజు అంతా మేము తీసేస్తాం, మీరు ఓరల్గా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి, ఇంకా రేపు ఏదైనా అవ్వచ్చు, మీరు సిద్ధంగా ఉండండి, బ్లీడింగ్ అవ్వచ్చు, ఐసీయూలోకి వెళ్ళొచ్చు, ప్రాణాపాయ పరిస్థితి రావచ్చు. సివియర్ డెంగ్యూ అయిపోయినట్టుంది తన బాడీలో, అందుకే ర్యాషెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అని మార్నింగ్ నుంచి 30 నిమిషాలకు ఒక నర్స్ వచ్చి చెప్తుంది, అబ్జర్వ్ చేయండి, బ్లీడింగ్ అవుతుందేమో, పళ్ళల్లో నుంచి రక్తం వస్తుందేమో, ఎక్కడి నుంచైనా బ్లడ్ వస్తుందేమో అని చెప్పి టెన్షన్గా ఉన్నాం. ఎంత టెన్షన్ అంటే మనశ్శాంతి లేదు, ఏమైపోతుందో బిడ్డకి, ఏమైపోతుందో అని. సడన్గా గురువారం సాయంత్రము 6:37 అవుతుందండి, ఒక 1 అవర్ తనకేమైందో మాకు అర్థం అవ్వలేదు. బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడ్డది, ఏడుస్తూ ఉంది, కడుపు నొస్తుందని ఏడుస్తూ ఉంది, ఏమవుతుందో చూస్తున్నాం కానీ మాకేం అర్థం అవ్వట్లేదు. ఒక 1 అవర్ సీరియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అందరం అక్కడే మోకరించి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసినాం, ప్రభా బిడ్డ చేతిని మాత్రం విడిచిపెట్టకు నువ్వు, ఏదేమైనా తన చేతిని మాత్రం నువ్వు అస్సలు విడిచిపెట్టకు, తనతో నువ్వు ఉండు, నువ్వు ఉంటే తను బ్రతుకుతుంది. డాక్టర్స్ కూడా హోప్స్ వదిలేసి, డాక్టర్స్ కూడా మెడిసిన్స్ మానేస్తున్నారయ్యా, ఇప్పుడు నువ్వు మాత్రమే బ్రతికించగలుగుతావని ప్రేయర్ చేసినాం. ఒక 1 అవర్ తర్వాత పడుకుండిపోయింది తను, నిద్రపోయింది. ఇంక అందరం కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వచ్చింది నాకు ఈ కాల్, రేపు మార్నింగ్ కల్లా 2 లాక్స్ కట్టాలి. ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాం, ఆల్రెడీ భయంకరమైన స్టేజ్లో ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ 2 లక్షలు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇక్కడ చూస్తే నా బిడ్డ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది, ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను ఎవరిని అడిగి ఇప్పుడు నేను తీసుకొని వచ్చి డబ్బులు కట్టాలి అని చెప్పి ఆ నైట్ బాగా ఏడుస్తూ ఉన్నాను.
ఏడ్చి ఏడ్చి 1 o'clock అందరు నాకు ధైర్యం చెప్తా ఉన్నారు, 7 o'clock ఏం కాదు, నీ ఆరోగ్యం పాడైపోతుందేమో, నువ్వు 7 o'clock ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉన్నాను నాకు ధైర్యం చెప్తా ఉన్నారు, కానీ నాకు ధైర్యం అస్సలు సరిపోవట్లేదు. రేపు మార్నింగ్ నేనేం వినాల్సి వస్తుందో, ఈ 2 lakhs నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, పీకల మీద ఉంది ఇదంతా, నేనేం చేయాలి ఇట్లాంటి టైంలో అని చెప్పి నేను ఏడుస్తూ ఉండి, సడన్గా నేను వాక్యం చదువుతూ ఉన్నానండి. ఇంకా నాకు ఏ దిక్కు కనబడలేదు, దేవుడే నాకు దిక్కుగా కనబడ్డాడు ఆ టైంలో. బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఎంత క్లియర్గా నాతో మాట్లాడినాడంటే, నా పక్కనే దేవుడుని నన్ను చూస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడినాడని, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. ఆ ఒక్క మాట నేను చదవగానే నేను నమ్మినాను, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితిని మారుస్తాడని నేను నమ్మినాను. నా లైఫ్లో రియల్గా హిజ్కియా ప్రార్థన గురించి ఎప్పుడు నేను బోధిస్తూ ఉంటాను. హిజ్కియా ప్రార్థన, మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను చేసినటువంటి ప్రార్థన గురించి మనం నేను బోధిస్తూ ఉంటాను. అంటే నేను యథార్థవంతుడని ప్రభువా నీకు తెలుసు కదా, నేను ఎంత యథార్థంగా బ్రతికినానో అని చెప్పి హిజ్కియా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ప్రతిఫలము హిజ్కియాకు వెంటనే వస్తుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, నేను యథార్థవంతురాల్లో నేను ప్రేయర్ చేయలేదు, కానీ ఒక్కటి మాత్రం నేను ప్రేయర్ చేస్తున్నానని, ప్రభువా గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ లైవ్లో కానీ ఫేస్బుక్ లైవ్లో కానీ నా ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా, నేను రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చినా ఏ రోజు నేను తక్కువ చేయలేదు. అందరు యూట్యూబ్లో నీ గురించి నెగిటివ్గా దేవుడు చెయ్యడు చెయ్యడు అని కామెంట్స్ పెడతా ఉంటే నేను వాళ్ళతో వాదించినానండి ఎన్నోసార్లు. ఎన్నోసార్లు నేను అందరికీ చెప్పేదాన్ని, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చెయ్యగలుగుతాడు, మీరు నమ్మండి అని కరాఖండిగా దేవుని గురించి ఎప్పుడు నేను వాదించేదాన్ని, ఎప్పుడు దేవుని గురించి పాజిటివ్గానే నేను చెప్పేదాన్ని, కానీ ఒక్క మాట నెగిటివ్గా దేవుని గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. నేను అడిగినాను దేవుని, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క పూటైనా నీ గురించి నేను లైవ్లో నెగిటివ్గా చెప్పినానా ప్రభా, నేను ఎప్పుడు నీ గురించి నెగిటివ్గా చెప్పలేదు కదా, నువ్వు ఎట్లా నాన్ను నా బిడ్డ చేతిని నువ్వు విడిచిపెడతావు. నిజంగా నువ్వు నమ్మదగిన దేవుడవైతే నా నోట్లో నుంచి యూట్యూబ్లో వచ్చిన ఏ మాట అబద్ధం కాదని నాకు నిరూపించు. రేపటి ఉదయం కల్లా డాక్టర్లు ఆశ్చర్యపోయే రిపోర్ట్ నాకు కావాలి ప్రభు అని నేను అడిగినాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎగ్జాక్ట్ కౌంట్ ఏమడిగినానో తెలుసా, ప్లేట్లెట్, నాకు కన్ఫర్మేషన్ కోసం దేవుడు నాతో ఉన్నాడని 50,000 కౌంట్ నాకు కావాలి ప్రభు అని అడిగినాను. అడిగి ప్రేయర్ చేసి దేవుడు అప్పుడు నాకు ఒక వర్డ్ గుర్తు చేస్తున్నాడు అద్వితీయ గురించి. సిక్నెస్లో ఉన్నటువంటి వారు ఈ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి, మరణ పడకలలో ఉన్నటువంటి వారు కూడా. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సీరియస్ కండిషన్లో ఉన్నా, మీరు సిక్నెసెస్తో ఉన్నా, ఈ వర్డ్ని మీరు క్లెయిమ్ చేయండి, డెఫినెట్గా దాని రిజల్ట్ మీరు చూస్తారు. 21 Psalm 4th verse. త్వరగా ఎవరైనా ఒకరు తీసి చదవండి గట్టిగా. He asked you for life and you gave him it to him, length of days forever and ever. ఒక్కసారి గట్టిగా చదవండి బ్రదర్, ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ, ఇంగ్లీష్ గట్టిగా చదవండి, తర్వాత తెలుగులో నేను చదువుతాను. He asked you for life and you gave it to him, length of days forever and ever. Aina ninnu aayushu nibmani adagaga neevu danini sada kaalam aina kanugrahinchunnav. Devudu naaki word ni gurtu chesinadani, ee word ni pattukonu prarthan jay tana aayushu nin podiginchabothunan annadu. ఆ రాత్రి ఆ వర్డ్ని తన ముందు గట్టిగా చదువుతూ స్పీకర్ ఆన్ చేసి వాళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద పెడితే, నైట్ ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఆ వర్డ్ని నేను చదివినానండి. చదివి పడుకున్నాను, మళ్ళీ 4 o'clock లేచినాను, మళ్ళీ ఆ వర్డ్ చదివినాను, ప్రేయర్ చేసినాను. మార్నింగ్ ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అవుతూ ఉంటే హాస్పిటల్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, ప్లేట్లెట్స్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగిందంటాను. నేను హాస్పిటల్కి నేను అప్పుడు కూడా నేను సంతోషపడలేదండి. నేను ఒకటి అడిగినాను దేవుని కన్ఫర్మేషన్, నాతో ఉంటే ఇది జరగాలి అని చెప్పి హాస్పిటల్ వెళ్ళినాను. డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేసినాను. నేను చేసిన ప్రేయర్ ఏంటి, డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా జరగాలి,
అని చెప్పి నేను చేసినాను. నెక్స్ట్ నేను చేసింది ఏంటి, 50,000 ప్లేట్లెట్ కౌంట్ కావాలి నాకు అని నేను చేసినాను. అండ్ 5,000 వైట్ బ్లడ్ సెల్స్ కావాలని నేను చేసినాను. వెళ్ళినాను, డాక్టర్ వచ్చినాడు. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా, ఈ రాత్రికి రాత్రి అసలు ఏం జరిగింది అని అన్నాడు. 40 ఇయర్స్ సీనియారిటీ కలిగినటువంటి డాక్టర్, యశోదలో డాక్టర్ రమేష్ గారు, ఈ రాత్రికి రాత్రి అసలు ఏం జరిగింది అని చెప్పి ఆయన షాక్ అయిపోయి రిపోర్ట్స్ నా దగ్గర తీసుకొని వచ్చి మొత్తం నార్మల్ అయిపోయింది. ప్లేట్లెట్ కౌంట్, వైట్ బ్లడ్ సెల్స్, నేను ఏ 50,000 కౌంట్ అయితే అడిగినాను ఒక పొల్లు అడిపోలేదు, ఒక సున్నా ఇటు రాలేదండి. 50,000 కౌంట్ని దేవుడు ఇచ్చినాడు నాకు. ఏ 5,000 వైట్ బ్లడ్ సెల్స్ నేను అడిగినాను, ఆ 5,000 వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ నేను చూసినాను. ప్రియదేవుని బిడ్డారు, నాకు అనిపించింది నా దేవుడు నన్ను విడిచిపెట్టలే, నా దేవుడు నాతో ఉన్నాడు. మా లైఫ్లో మేము నేర్చుకుంది ఒకటే, మీకు అనిపించవచ్చు మేము ఇక్కడ నిలబడి చెప్తున్నాం అంటే సుకూన్ లైఫ్ ఉందేమో అని మీకు అనిపించవచ్చు. రేపు పొద్దున మా బ్రతికేంటో మాకు తెలియదండి, రేపు పొద్దునకి మాకు తినడానికి తిండి ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు. కానీ మా లైఫ్లో వీటన్నిటినీ మేము జయించుకుంటూ మేము వస్తున్నామంటే ఆయన వైపే మేము చూస్తున్నాం, ఆయన వైపే మేము చూస్తున్నాం, ఆయననే మేము నమ్ముతున్నాం. నాకు పిల్లలు లేనప్పుడు, రియల్గా నేను చెప్తున్నా, 9 ఇయర్స్ నాకు పిల్లలు లేకపోతే అందరు ఇట్లా చర్చ్లో వచ్చి నిలబడి టెస్టిమనీస్ చెప్తూ ఉంటే, ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, స్టిల్ ఇప్పటికి నేను చూపిస్తాను. బాబులను పట్టుకొని పాపల్ని పట్టుకొని వచ్చి టెస్టిమనీస్ చెప్తూ ఉంటే వెనకాల ఇట్లా మౌనంగా నవ్వుకుంటూ నిలబడేదాన్ని, నేను నవ్వుకుంటూ నిలబడేదాన్ని. నాకు లేరు వాళ్ళకు ఉన్నారు కదా అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు ఇయ్యట్లేదు నా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. నాకు ఈరోజు మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నాకు సేవకుడుకుంటే ఎవరైనా వచ్చి మాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిందంటే వాళ్ళ హ్యాపీనెస్ని మా హ్యాపీనెస్గా తీసుకునే వాళ్ళమండి, వాళ్ళ సంతోషంలో మా సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళం. ఈ 12 సంవత్సరాల మా పరిచర్యలో, ఈ 12 ఇయర్స్ మా మినిస్ట్రీలో మా హ్యాపీనెస్ని మా ముందున్న విశ్వాసుల్లోనే మేము వెతుకున్నాం. మా హ్యాపీనెస్ని రియల్గా యూట్యూబ్లో చెప్పే ప్రతి సాక్ష్యంలోనే మేము వెతుక్కున్నాం. అంతేగాని మాకెందుకు చేయట్లే, మాకెందుకు కావట్లే, మాకెందుకు రావట్లే, ఎప్పుడు దేవుని మేము విడిచిపెట్టుకోలే, ఎప్పుడు దేవునికి యాంటీగా మేము నిలబడలే. మా స్ట్రెంత్ ఏంటో తెలుసా, దేవుని వైపు చూడడమే. మీరు అనుకోవచ్చు 2 లక్షలు అక్కెట్లా కట్టి ఉంటుందని, దానికి కూడా దేవుడు నాకు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, అది కూడా నేను కట్టినానండి. మార్నింగ్ 8 o'clock కల్లా ఆ 2 lakhsకి కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో దేవుడు డోర్స్ ఓపెన్ చేసినాడు. రాత్రి 9 గంటలకి ఫోన్ వచ్చింది, 12 అవర్స్ కూడా దేవుడు కానివ్వలే, 11th అవర్లోనే దేవుడు నాకు డోర్స్ ఓపెన్ చేసినాడు. నేను అడగలే ఎవరిని, నేను అప్పు అస్సలు అడగనండి, అప్పు అస్సలు అడగను. ఒకప్పుడు అప్పులు అడిగి 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 మనుషులు ఎట్లా అయిపోయినారంటే, నా విషయంలో మేము ఇస్తేనే అయింది వాళ్ళకి, మేము చేస్తేనే అయింది. నాకెట్లా ఉంటుందంటే పట్టింపు దేవుని విషయంలో, మనుషుల క్రెడిట్ అస్సలు రావద్దు, దేవునికి రావాలా. మేము బ్రతికి ఉన్నా, మేము చచ్చినా, మేము తిన్నా, మేము తినకపోయినా నా ఏసయ్యకే క్రెడిట్ రావాలి అన్న ఆ మెంటాలిటీతో నేను ఎప్పుడు ముందుకెళ్తా. గడిచినటువంటి ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే మెంటాలిటీతో నేను ముందుకెళ్తున్నా. అప్పు మాత్రం నేను అడగను, నా నోరు తెరిచి నేను అడగను. మొన్న నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలా ఆకలి అవుతుంది, నాకు భయంకరంగా ఆకలి అవుతుంది. తినడానికి ఇంట్లో ఏం లేదండి, ఏమీ లేదు, ఏమీ లేకపోతే మౌనంగా ఉన్నా, నేను మౌనంగా ఉన్నా. ఎవరు ఫోన్ చేసి మా ఇంట్లో ఇవి లేవు అవి లేవు అని నేను చెప్పను. ఆ సిస్టర్ ఎప్పుడు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, వాణి సిస్టర్ ఇంట్లో సరుకులు ఉన్నాయా అంటే, ప్రతిసారి నా నోట్లో నుంచి ఉన్నాయనే చెప్తాను నేను. సింధు ఎప్పుడు కాల్ చేసి అడుగుతుంది, అక్క అన్నీ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా అంటే, ఉన్నాయి అనే చెప్తాను నేను. ఏ రోజు మనుషుల ముందు మా నోరుని తెరిచి మాకు ఇది కావాలి అది కావాలని నేను అడగలేదు. దేవుణ్ణి అడిగిన, ప్రభా నాకు ఆకలి అవుతుంది అన్న, నెక్స్ట్ డే 6 మంత్స్కి సరిపడ సామాన్లను దేవుడు పంపించినాడు. నెక్స్ట్ డేనే నా దేవుణ్ణి అడిగితే పోషణను సమృద్ధిగా నాకు ఇస్తాడు, ఒక రోజుకు నాకు ఇవ్వడు. మనుషులను అడిగితే 10 రోజులకు ఇచ్చి 10 సంవత్సరాలకు చెప్పుకుంటారు, మేము అదే ఫాలో అవుతాం. మనం మనుషుల పైన డిపెండ్ అయ్యి మనుషుల ముందు తల వంచి మనుషుల ముందు చెయ్యి చాపితే 1 రూపాయి చేసి 10 సంవత్సరాలు చెప్పుకుంటాడు. కానీ దేవుడు మనకెంతో చేసి మౌనంగా ఉండి మనల్ని ఇంకా వర్ధిలింపు చేస్తూనే ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు రియల్గా అందును బట్టే ఈ కృతజ్ఞత కూడికను మేము ఏర్పాటు చేసిన ప్రియ దేవుని బిడ్డలారా,
మరణాపాయ పరిస్థితుల మధ్యలో నుంచి మరి ఒకసారి అద్వితీయను దేవుడు రక్షించి కాపాడి సజీవుల లెక్కలో తనని ఈరోజు మా మధ్యలో ఆయన నిలబెట్టుకున్నాడు. నాకు కూడా నేను అనుకున్నాను అబార్షన్ అయిపోతుందేమో అని, బట్ దేవుడు అక్కడి దాకా నన్ను తీసుకెళ్ళలేదండి. సేఫ్గా నన్ను నా బిడ్డను కాపాడి ఈరోజు మీ ముందు మమ్మల్ని ఉంచినాడు. రియల్గా అద్వితీయ హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ప్రేమను మీ ప్రార్థన రూపకంలో యూట్యూబ్ లైవ్లో నుంచి చాలామంది వాళ్ళు, మేము ప్రేయర్ చేస్తున్నాం మీరు వరి అవ్వకండి, అని ఎప్పటికప్పుడు మెసేజెస్ పెట్టేవాళ్ళండి. ఎప్పటికప్పుడు నాకు అప్పుడు అనిపించింది, ప్రభా మేము ఒంటరి వాళ్ళం కాదయ్యా, మాకంటూ నువ్వు ఒక కుటుంబాన్ని ఇచ్చినావు, నా బిడ్డకంటూ నువ్వు ఒక కుటుంబాన్ని ఇచ్చినావని. రియల్గా ఈరోజు నేను చెప్తున్నాను, నాకైనా మా సిస్టర్ ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ, మా బ్రదర్ ఫ్యామిలీ ఉన్నారేమో కానీ పాస్టర్ గారు అయితే ఒంటరి, ఎవ్వరు లేరు. నీకేమైంది, నీ పరిస్థితి ఎట్లుంది అని అడిగేవాళ్ళు కూడా లేరండి. ఒంటరి స్థితి పాస్టర్ గారు. ఆయనకేదన్నైతే దేవుని వైపు ఆయన చూస్తాడు, ఆయనకేదన్నైతే దేవుని దగ్గర నుంచే ప్రేమను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు తప్ప మనుషుల ప్రేమ ఆయనకు లేదు. మా లైఫ్లో రియల్గా ఈరోజు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దైవ సేవకుడు ఫస్ట్లో చెప్పినాడు కదా, ఏసయ్య ప్రేమని నిజమైంది, మనుషుల ప్రేమ వేస్ట్, మనుషుల ప్రేమ అంతా డ్రామా. రియల్గా నేను చెప్తున్నాను కదా, ఈరోజు మీరు మంచి వాళ్ళు అంటారు, 2 సంవత్సరాలకు మనం నచ్చం వాళ్ళకి. ఈరోజు మన దగ్గర అన్నీ ఉంటే మన చుట్టూ ఉంటారు, మన దగ్గర ఏం లేకపోతే మనల్ని విడిచిపెట్టేస్తారు, అది మనిషిని ప్రేమ. కానీ మేము చెప్తున్నామండి, మా దీన స్థితిలో మాతో ఏసేనే ఉన్నాడు. మా పాప కడుపు నొప్పి అని ఏడుస్తున్నా ఏసేనే చూస్తున్నాడు, ఆకలి అని ఏడుస్తున్నా ఏసేనే చూస్తున్నాడు, నేను నాకు ఆకలి అవుతుందని అడిగినా ఏసేనే మమ్మల్ని చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి, మా జీవితంలో మా లైఫ్లో దేవుని విషయంలో మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాలే. సండే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా, ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, ఏదున్నా దేవునికే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మా లైఫ్లో ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్, ప్రేయర్ అంటే ప్రేయర్, దేవుడు అంటే దేవుడు అంతే. ఎప్పుడు కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనుషులకు మేము ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళము. నా ప్రియ సహోదరి, మా లైఫ్లో దేవునికి మేము ఇచ్చే ఇంపార్టెన్స్, దేవుని విషయంలో మేము కనపరిచే యథార్థతనే మమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచకపోవచ్చు, కానీ ప్రాణాలతో మాత్రం ఉంచుతుంది. నా ప్రియ సహోదరి, ప్రాణాలతో మాత్రం ఉంచుతుంది. నా కళ్ళ ముందు మొన్న యశోద హాస్పిటల్లో పేరెంట్స్ అందరూ డాక్టర్ల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారు ఏడుస్తూ, మా పిల్లలు ఏమైపోతారో అని. అందరు పిల్లలు 50 మెంబర్స్ అద్వితీయ ఏజ్ వాళ్ళు, నోస్లో నుంచి బ్లీడింగ్, బాడీ మొత్తం ర్యాషెస్, సివియారిటీలోకి వెళ్ళిపోయినారు. కానీ దేవుడు, నేను ఒక్కటడిన ఐసీయూలోకి తను వెళ్ళొద్దు ప్రభా, తను వెళ్ళొద్దు అస్సలు. ఐసీయూలోకి తను వెళ్ళిందంటే మాత్రం నిజంగా నువ్వు అబద్ధం అయిపోతావు ప్రభా, తను ఐసీయూలోకి వెళ్ళొద్దు అని ఎంత ప్రార్థన చేస్తున్నానంటే, రూమ్లో నుంచి ఇంటికి వచ్చిన తప్ప ఐసీయూలోకి వెళ్ళలేదు. డాక్టర్ మాట రేపటి రోజు ఐసీయూలోకి వెళ్తుందేమో అన్నాడు, దేవుని మాట రేపటి రోజు నీ ఇంట్లో ఉంటుంది, అంతే, ఇంట్లో ఉన్నది. ఫ్రైడే రోజు ఇంటికి తీసుకొని వచ్చేసినాం కంప్లీట్ నార్మల్ రిపోర్ట్స్తో. నా ప్రియ సహోదరి, ఎంతమంది ఈరోజు నుంచి మీకు అప్పులు ఉండొచ్చు, నీకు పిల్లలు లేరా, నీకు వివాహం కాలేదా, నీకు ఉద్యోగం లేదా, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీకు సమస్యలు ఉన్నాయా, వాటన్నిటి మధ్యలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, దేవుని వైపు చూడు. దేవుడు డెఫినెట్గా నీకు సహాయం చేస్తాడు, డెఫినెట్గా నిన్ను లేపుతాడు, డెఫినెట్గా నీకు సహాయాన్ని అందించి నిన్ను ఆదరించి ఆయన నిజమైన ప్రేమను నీకు కనపరుస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి, ఇన్ని చిన్న సాక్ష్యము ద్వారా దేవునికే మహిమ కలుగును కాక.